ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. వచ్చే వారం తీహార్ జైల్లో కవితను ప్రశ్నించనుంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులతో వాట్సాప్ చాట్ గురించి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హౌస్ రెవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు కవితను విచారించాల్సి ఉంటుంది. విచారణ నిమిత్తం తమకు అనుమతి కావాలంటూ కూడా సిబిఐ అధికారులు హౌస్ రెవెన్యూ కోర్టులో ఒక ప్రత్యేకమైనటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో దానికి కోర్టు అనుమతిచ్చినట్లుగా సమాచారం అందిస్తుంది. కవితను విచారించవచ్చు. కవితను వచ్చే వారం తీహార్ జైలు నుంచి సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలి. అది జైల్లోనే విచారించాలి అన్నట్టుగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కవితను విచారించేటప్పుడు మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారణ జరపాలి. తనను ఎలాంటి మనోవేదనకు వేధింపులకు గురి చేయకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా కావలసినటువంటి సమాచారాన్ని సేకరించాలి. దాంతోపాటు ఎప్పుడు కవితను క్వశ్చన్ చేయాలన్నా కోర్టు అనుమతి తీసుకుని కవితని విచారించండి అంటూ మాత్రం హౌస్ రెవెన్యూ కోర్టు ప్రత్యేకమైనటువంటి షరతులతో కూడినటువంటి ఆదేశాలు సిబిఐ అధికారులకు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సిబిఐ ఈ రంగంలోకి దిగి కవిత లిక్కర్ కేసుకు సంబంధించి కాన్స్పరెన్సరీ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు 100 కోట్లకు సంబంధించినటువంటి మురుకుల పైన కవితను ప్రత్యేకంగా అదే తీహార్ జైల్లో సిబిఐ అధికారులు విచారించేటువంటి అవకాశం ఉంది. వచ్చే వారం కవితను తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు వెళ్లి ఏదైతే కోర్టు ఇప్పటి వరకు కవితను విచారించేందుకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ల్యాప్టాప్స్, డాక్యుమెంట్స్ రికార్డ్ చేసుకోవడానికి, వీడియోగ్రాఫీ చేయడానికి వీడియో కెమెరాస్, సెల్ ఫోన్స్ ఇవి అనుమతి ఇవ్వని అంటూ కూడా తీహార్ జైలు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కవితను విచారించేటప్పుడు ల్యాప్టాప్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నింటినీ కూడా కోర్టు అనుమతించినటువంటి వస్తువులని, మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్లి కవితను ప్రత్యేకంగా మహిళా విచారణ అధికారి తను క్వశ్చన్ చేసి, అది కూడా మహిళా కానిస్టేబుల్ నేతృత్వంలోనే క్వశ్చన్ చేసి లిక్కర్ కేసులో 100 కోట్ల రూపాయలు తను ఇవ్వడంపై మాత్రం ప్రత్యేకంగా ఈ దర్యాప్తు జరిపి కవిత పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత కవితను కస్టడీకి కావాలంటూ కూడా సిబిఐ అధికారులు కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కవితను సిబిఐ అక్యూజ్డ్ కిందికి చేర్చింది, నిందితురాలు కిందికి పరిగణించింది, నిందితుల జాబితాలో కూడా చేర్చింది కాబట్టి ఈడీ మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్ కోణంలోనే ఈ కేసు విచారణ చేపడుతుంది. ఇప్పుడు సిబిఐ ఈ కుట్ర కాన్ఫరెన్స్ కి సంబంధించినటువంటి విచారణ తేలినట్టయితే ఆ విచారణలో కవిత స్టేట్మెంట్స్ ఆధారంగా తను తప్పు చేసినట్టు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా కవితను మళ్లీ సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.